శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గురువారం రోజు ఏ పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఏ పనులు చేస్తే దరిద్రము దురదృష్టము మిమ్మల్ని వెంటాడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గురువారం ఎవరైనా సరే సాంఘికంగా పెద్ద మనుషుల దగ్గరకు వెళ్ళి చర్చలు చేస్తే ఆ చర్చలన్నీ విజయవంతం అవుతాయి పొలిటికల్గా రాజకీయ నాయకుల్ని కలుసుకొని రాజకీయ నాయకులతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు ఏవైనా పనులు ఉన్నట్లయితే ఆ పనులు కూడా గురువారం చేసుకోండి గవర్నమెంట్ ఆఫీస్కి వెళితే ప్రభుత్వపరమైనటువంటి పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి గురువారం చాలా బాగా కలిసి వస్తుంది అలాగే గురువారం ప్రత్యేకంగా శాంతి హోమాలు చేయించుకుంటే చాలా మంచిది నవగ్రహ హోమం చేయించుకుంటే మంచిది ఎవరికైనా భయంకరమైనటువంటి దారిద్ర్య బాధలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ముండి బాకీల సమస్యలు వృధా ఖర్చులు కుటుంబ కలహాలు సంతాన సమస్యలు మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివన్నీ ఉంటే గురువారం రోజు నవగ్రహ హోమం చేయించుకుంటే అవన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రత్యేకమైన హోమాలు చేయించుకోవటానికి గురువారం బాగా కలిసి వస్తుంది దేవతా పూజలు చేయాలన్నా వ్రతాలు చేసుకోవాలన్నా అవన్నీ మీకు విశేషమైన ఫలితం ఇవ్వాలంటే గురువారం చేసుకోండి అలా చేసుకుంటే మీకు అవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళాలని భావిస్తే గురువారం తీర్థయాత్రలు ప్రారంభించండి తీర్థయాత్రలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ధనపరమైనటువంటి ముఖ్యమైన లావాదేవీలు నిర్వహించాలన్నా కూడా గురువారం రోజు నిర్వహిస్తే ఆ ధనపరమైనటువంటి లావాదేవీలన్నీ ఖచ్చితంగా విజయవంతం అవుతాయి ఎవరైనా బంగారం కొనుక్కోవాలంటే గురువారం కొనుక్కోండి అందులోను గురువారం రోజు గురుహోరలో బంగారం కొంటే అద్భుతంగా కలిసి వస్తుంది ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది అయితే రాత్రిపూట బంగారం కొనకూడదు కాబట్టి మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో గురుహోరలో బంగారం కొంటే గురువారం మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అయితే గురువారం రోజు మీరు చేయకూడని పని ఏంటంటే తలంటు స్నానం చేయకూడదు ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ గురువారం హెడ్ బాత్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం నశించిపోతుంది గురువారం తల స్నానం చేస్తే ధన నష్టం కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు గురువారం ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పు వసూలు అవుతుంది కానీ అది తిరిగి రావటానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కొంచెం లేటుగా మీరు అప్పించిన వాళ్ళు తిరిగి మీకు డబ్బులు ఇస్తారు గురువారం అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు చెవులు గుట్టించడం కార్యక్రమం చేసుకోవచ్చు వివాహాది శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు అసలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే గురువారం చేసుకుంటే చాలా మంచిది గురువారం పెళ్ళి చేసుకుంటే జీవితంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే గోధుమలు వేరుశెనగ మొక్కజొన్న అరటి బొప్పాయి మామిడి జామ ఇలాంటి పంటలన్నీ వేయాలంటే కొబ్బరి ఈ పంటలు వేయాలంటే గురువారం వేయండి ఈ పంటలు ఏవైనా గురువారం పూట వేస్తే వ్యవసాయదారులకు వ్యవసాయ రంగంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలాగే గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉన్న సమయంలో మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే ఓం బృం బృహస్పతయే నమ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించుకోండి అలాగే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే గురువారం గురుహోరలో అకౌంట్ ఓపెన్ చేయండి మీ అకౌంట్లో ఎప్పుడూ డబ్బులు ఉండాలంటే గురువారం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి అలాగే మీరు బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవాలంటే గురువారం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో గురుహోరలో బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోండి ఆ డబ్బులు ఖర్చు కావు రాబోయే కాలంలో డబ్బు రెట్టింపు అవుతూ కూడా ఉంటుంది కాబట్టి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయటం బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవటం గురువారం గురుహోరలో చేస్తే మీకు విపరీతంగా ధనపరంగా అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం ఈశాన్యం మూల ప్రమిదలో ఆవునెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టి వెళ్ళండి ఆ దీపం వల్ల మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవచ్చు కుబేర ముగ్గు వేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కుబేర ముగ్గు ఏ విధంగా వేస్తే ధనలక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మూలం ఇదం జగత్ అన్నారు ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది డబ్బులు బాగా రావాలంటే డబ్బు ఇంట్లో నిలబడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా కావాలి ఎందుకంటే కుబేరుడు లక్ష్మీదేవి ధనానికి కాపలాదారు అని పురాణాల్లో చెప్పారు లక్ష్మీదేవి దగ్గర బోలెడు డబ్బులు ఉంటాయి ఆ డబ్బులకు కాపలాగాసేదెవరు కుబేరుడు అందుకని కుబేరుడికి సంబంధించిన ముగ్గు ఇంట్లో వేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఈ ముగ్గు ఎక్కడ వేయాలి తులసి కోట దగ్గర వేసుకోవచ్చు లేదా ఇంట్లో పూజ అయినా వేసుకోవచ్చు ఎప్పుడు వేయాలి మంగళవారం కానీ శుక్రవారం కానీ ముగ్గు విధి విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కుబేరముగ్గు ఎలా వేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టిన తర్వాత మంగళవారం కానీ శుక్రవారం కానీ బియ్య పిండి తీసుకోండి ఒక పీట లాంటిది ఏర్పాటు చేసుకోండి ఆ పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి బియ్యపిండితో ఒక పెద్ద చతురస్రం గీయండి పెద్ద స్క్వేర్ గీయండి ఆ పెద్ద చతురస్రంలో తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా చేయండి ముందు పెద్ద స్క్వేర్ గీయాలి ఆ పెద్ద స్క్వేర్లో తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ గీయాలి ఇప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ తీసుకోండి ఆ కుంకుమతో ఈ తొమ్మిది స్క్వేర్స్లో తొమ్మిది చతురస్రాల్లో తొమ్మిది సంఖ్యలు రాయాలి తొమ్మిది నెంబర్స్ రాయాలి ఆ నెంబర్సే కుబేర ముగ్గు ఆ నెంబర్స్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు హారిజాంటల్గా రాయండి వర్టికల్గా కాదు హారిజాంటల్గా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇవి అంకెలు జాగ్రత్తగా గమనించండి ముందు పీట పీట మీద పెద్ద స్క్వేరు బియ్య పిండితో వెయ్యాలి దానిలో బియ్య పిండితో తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ చేసుకోవాలి తర్వాత కుంకుమతో హారిజాంటల్గా తొమ్మిది చతురస్రాలలో తొమ్మిది స్క్వేర్స్లో కూడా తొమ్మిది నెంబర్స్ వేయాలి ఈ నెంబర్స్ వేసిన తర్వాత ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క రూపాయి వెళ్ళి ఉంచాలి ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క గులాబీ పువ్వు కూడా ఉంచాలి రూపాయి వెళ్ళ గులాబీ పువ్వు తొమ్మిది నెంబర్స్ మీద ఉంచాలి అలా ఉంచితే కుబేర ముగ్గు సిద్ధంగా ఉంటుంది ఆ కుబేర ముగ్గు దగ్గర అగరబత్తులు వెలిగించండి ఆ కుబేర ముగ్గుకు నమస్కారం చేసుకొని ఓం సం కుబేరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చదివాక ఆ కుబేర ముగ్గుకి హారతి ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీదేవి దగ్గర ధనానికి కాపలాదారైనటువంటి అయినటువంటి కుబేరుడు తొందరగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు లక్ష్మీదేవి గల్లు గల్లు మని ఇంట్లో నాట్యం చేస్తూ ఉంటుంది మరి హారతి ఇచ్చిన తర్వాత తొమ్మిది రూపాయి బిళ్ళలు ఏం చేయాలి ఆ తొమ్మిది రూపాయి బిళ్ళలు కూడా బీరువాలో దాచిపెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి కుబేర ముగ్గు వేసేటప్పుడు అవే రూపాయి వేళ్ళలు ఉపయోగించుకోండి తొమ్మిది స్క్వేర్స్లో ఉంచినటువంటి ఈ గులాబీ పూలు మాత్రం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటించండి అయితే అంకెలు మాత్రం తప్పు వేయకూడదు హారిజాంటల్గానే వేయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి కుంకుమతో అంకెలు వేయాలి తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ కుబేర ముగ్గు వేయడంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోటో కూడా మీరు ఇంట్లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి పూజ గదిలోనే ఏర్పాటు చేసుకోండి ఆ ఫోటో ఏంటంటే ఐశ్వర్యేశ్వరుడి ఫోటో ఐశ్వర్యేశ్వరుడి ఫోటో అంటే ఏంటంటే శివుడు ఆయన చేతి నుంచి బంగారు నాణ్యాలను వర్షిస్తున్నట్లుగా ఉంటాడు దాన్నే ఐశ్వర్యేశ్వరుడి ఫోటో అంటారు ఇది అన్ని చోట్ల లభిస్తుంది ఈ ఐశ్వర్యేశ్వరుడి ఫోటో ఇంట్లో ఉన్నా కూడా కుబేరుడి అనుగ్రహం వల్ల ధనలక్ష్మీదేవి ఆగమనం సులభంగా జరుగుతుంది స్వస్తి